हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रोहिणीस किचन एंड व्लॉग्स। मुझे एवरना मन चैनल ने क्रोत व्यू चुनाव प्लीज़ सब्सक्राइब अंडी। चूस्तुन्नार कदा रेड कलर लो सब्सक्राइब अनि दान पैन टैप चेसारंटे पक्कन बेल सिंबल वस्तुंदी, दानी कूडा एक्टिवेट चेसुकुन्नारंटे नेनु इप्पुडु क्रोतगा वीडियो पोस्ट चेसिना दानी नोटिफिकेशन मीकु मेसेज रूप में वस्तुंदी। ఈ రోజు వీడియోలో వచ్చేసి పెరుగుతో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి। అదేంటంటే పెరుగు కర్రీ। ఇది ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి। ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి। అలాగే ఈ కర్రీ మనకి 4 టు 5 డేస్ వరకు నిలవ కూడా ఉంటుంది। అప్పుడప్పుడు ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి కదండి, అలాంటి టైంలో ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు। ఫస్ట్ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి। ఇందులో మనం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయవలసిన అవసరం ఉండదండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి। ఇలా పీసెస్ లా ఇష్టం లేని వాళ్ళు పేస్ట్ లా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను। ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి। ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏమీ ఫ్రై చేయవలసిన అవసరం లేదండి। జస్ట్ ట్రాన్స్పరెంట్ గా మారి లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది। ఇవి ఫ్రై అయ్యే లోపు నేను ఒక కప్పు పెరుగుని తీసుకుని ఇలాగ బాగా స్మూత్ గా ఉండేలాగా బీట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి। ఈ కారం వచ్చేసి మీ టేస్ట్ కి సరిపడగా యాడ్ చేసుకోవచ్చండి। తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ salt, ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను। మనం ఈ మసాలాలన్నీ ఇలాగ పెరుగులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల వేడి చేసినా సరే పెరుగు విరిగిపోకుండా ఉంటుందండి। అలాగే మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా మిక్స్ అవుతాయి। ఇది ఇలా మిక్స్ చేసుకునే లోపు ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయాయండి। ఇలా ఫ్రై అయితే సరిపోతుంది। ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము। అలాగే అదే బౌల్ లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ ని కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు మనం పెరుగు హీట్ అయ్యి బాయిల్ వచ్చేంత వరకు కూడా ఇలాగా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి। లేకపోతే పెరుగు విరిగిపోయి లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది, గ్రేవీకి మంచి స్మూత్ టెక్స్చర్ రాదు। అందుకనే పెరుగు హీట్ అయ్యేంత వరకు కూడా ఇలాగా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా పెరుగు అయితే బాయిల్ వచ్చేసింది। ఇలా వచ్చేంత వరకు మనం కంటిన్యూస్ గా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి। ఇది మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి, కానీ ఇలాగ హై ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్నారంటే చాలా త్వరగా రెడీ అయిపోతుంది। చూసారు కదండి, ఇప్పటికే ఒక 50% వరకు కుక్ అయిపోయింది, లైట్ గా ఆయిల్ పైకి వచ్చేసింది। ఇలా వచ్చిన తర్వాత నేను ఇందులో చాలా కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి। ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల పెరుగులో ఉన్న పులుపు, ఉప్పు, కారం అన్ని కూడా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు। మీరు కమ్మటి పెరుగు తీసుకున్నారంటే షుగర్ యాడ్ చేసుకోకపోయినా బానే ఉంటుందండి। అదే కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగుని తీసుకున్నారంటే లైట్ గా షుగర్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది। మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా బాగా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలండి। ఇక్కడ చూసారు కదండి, మనం చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేసాము, కానీ చాలా ఆయిల్ పైకి వచ్చింది। ఎందుకంటే పెరుగులో నేచురల్ గానే ఫ్యాట్ ఉంటుంది కదండి, మనకి అది సరిపోతుంది। అందుకనే నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను। ఫైనల్ గా బాగా కుక్ అయిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది। ఇలా రెడీ అయితే సరిపోతుంది, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు। ఇంతేనండి, రైస్లోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, దోశలోకి ఎందులో కన్నా కూడా చాలా బాగుండే పెరుగు కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు। అలాగే ఇది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో తడి తగలకుండా స్టోర్ చేసుకున్నామంటే 4 to 5 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి। ఇంతేనండి, ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను। మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను। మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి। మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి। మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి। అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।